పెళ్ళికళ వచ్చేసిందే బాలా హాల్స్ దొరుకుతలేవని గోల పెళ్ళిళ్ళ ముహూర్తాలు మళ్ళా శురైన విన్నట్టు ఈ మూడు మాసాలల్లా బరీ హైదరాబాదు సికింద్రాబాదులోనే పదివేల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయట పంతుళ్ళు పందిళ్ళు ఫంక్షనాలు ట్రావెల్సు టెంట్లు క్యాటరింగు మొత్తం ఇక అందరికీగా ఇరవై నాలుగు గంటలు పని దొరికినట్టే అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా ఇరవై ఐదు రోజుల పాటు దునియా ముచ్చట ఉన్నదట లగ్గం ముహూర్తాలల్లా వాషింగాల నుంచి భరత్ దుంకుడు దాకా కొట్లాటలల్లా నడుస్తున్న బిజినెస్ ముచ్చట కథ ఏందో సుడుర్రి శుభశకునాలు మంచి ముహూర్తాలు లేక మూడు మాసాల నుంచి పెళ్ళిళ్ళ ముచ్చట లేదు బ్యాండ్ బాజాల సప్పుడు లేదు ఎన్నడో ఫిక్స్ అయిన సంబంధాలు కూడా శుభ ముహూర్తం కోసం సున్నాలు ఎప్పుడు కొడదామా అని ఎదురు చూడబట్టిర్రు జూన్ నెల ఆఖరి నుంచి మంచి దినాలు లేకపోవడంతోటి శుభకార్యాలన్నీ వాయిదా పడ్డాయి ఈ నెల నుంచే ఇక ముహూర్తాలు తోటి అక్టోబర్ నెల రాకముందటి నుంచే లగ్గాల కోసం ఫంక్షన్ హాల్ బ్యాంకెట్ హాళ్లకు బుకింగ్లు షురు అయినాయి అక్టోబర్ పన్నెండు పదమూడు పదహారు ఇరవై ఇరవై ఏడు తారీఖులల్లో పెళ్ళిళ్ళకు ముహూర్తాలు ఉన్నట్లు పంతులు చెబుతున్నారు ఇక నవంబర్ల మూడు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు తారీఖులతోటి డిసెంబర్ల పది రోజులు కూడా ముహూర్తాలకు పనికొస్తాయట మూడు నెలలు కలిసి మొత్తం ఇరవై ఐదు రోజుల ముహూర్తాలు ఉండుతోటి బాజా భజంత్రీలు మండపాల డెకరేషన్ చేసేటోళ్లకు క్యాటరింగ్ వాళ్లకు ఊపిరాడని ఆర్డర్లు షురు అయినాయట ఆడోళ్ళ చీరల దుకాణలు హౌసలోళ్ళ దుకాణలు సందు లేకుండా అలుముకున్నాయట ఒక్క హైదరాబాద్లోనే పదివేల పెండ్లీ ఉన్నాయట అదే దేశం మొత్తం మీద ముప్పై ఐదు లక్షల పెండిళ్లకు అక్షంతలు వడనున్నాయి ఈ సీజన్ పెండ్లీల వ్యాపారం పది రూపాయలు అటు ఇటుగా మొత్తం నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కోట్లకు మించే జరగనున్నదట